హాయ్ ఫ్రెండ్స్, మన కేంద్ర రైల్వే శాఖ తాజా ఒక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఎలా ఉంది అంటే, రైల్వేకి సంబంధించి తీసుకున్న నిర్ణయం కాదు ఇది, ప్రజల బాగోగుల కోసం మేము తీసుకున్న నిర్ణయం ఇది, మీకోసమనే ఈ నిర్ణయం, దాన్ని ఏంటి మీరు తప్పుపడతారు అని అంటున్నారు. ఇంతకీ ఏంటి నిర్ణయం అంటే, ప్లాట్ఫామ్ టికెట్ ధర గతంలో 2 రూపాయలు ఉన్న దాన్ని 5 రూపాయలు, 5 రూపాయలు ఉన్నదాన్ని 10 రూపాయలు, ఇప్పుడు 10 రూపాయలు ఉన్న దాన్ని 30 రూపాయలు చేసి పడేశారు. అదేమంటే రైల్వే ప్లాట్ఫామ్ ధర, ఈ టికెట్ ధర గనక ఎక్కువ ఉన్నట్టయితే ప్లాట్ఫామ్ మీదకి వచ్చే జనాలు తక్కువ వస్తారు, అప్పుడు ప్లాట్ఫామ్ కొంచెం ఖాళీగా ఉంటుంది, ఓన్లీ ప్రయాణికులే ఉంటారు, కాబట్టి క్రౌడ్ తగ్గుతుంది, క్రౌడ్ గనక తగ్గినట్టయితే కరోనా వైరస్ సంబంధించేసి ప్రబలకుండా మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము అని అన్నారు. ఎప్పుడు కరోనా, ఎప్పుడు ప్రబలకుండా, అండ్ ఎప్పుడు రేట్లు పెంచడం? ఇక్కడ ఖచ్చితంగా కొంతమంది అనొచ్చు, పెంచుకుంటే పెంచుకోమన్నాడు సార్ ప్లాట్ఫామ్ టికెట్ రేట్ ధరలు, దగ్గరలో ఏదో ఉంటుంది కదా స్టేషను, ఆ టికెట్ ధర మేము తీసుకుంటాం, అప్పుడు ఆటోమేటిక్గా ఆ టికెట్ మీద ప్రయాణిస్తాం మీరు అనవచ్చు. ఆ పప్పులు ఇక్కడ ఉడికేటట్టు లేవే. ఆల్రెడీ గతంలో లాగా లోకల్ ట్రైన్లు తిప్పటంలా చాలా చోట్ల, దానికి తోడు ప్యాసింజర్లు నడుపుతున్నారా అంటే అవి అంతగా నడపటంలా, అలాంటప్పుడు టికెట్ తీసుకుందామంటే అది కూడా ఆన్లైన్లోనే, ఆన్లైన్ టికెట్ పక్కపక్క స్టేషన్లకు లేవు, దూరం దూరం ఉన్న స్టేషన్లకే ఉన్నాయి. సో తక్కువ రేట్లో టికెట్లు తీసుకోవడానికి లేదు. ఇప్పుడు కొన్ని స్టేషన్లలో రెగ్యులర్ ఫార్మాట్లో రైలు నడుపుదామని డెసిషన్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఆయా రైల్వే జోన్స్ వైజ్ డివిజన్స్ వైజ్ లైక్ ఈ వేలో ఇప్పుడు ఈ తాజా నోటిఫికేషన్లో ఈ నిర్ణయం అందుకు బయట పెట్టారు వాళ్ళు. ఇన్నాళ్ళు ప్లాట్ఫామ్ టికెట్లు లేవు ఈ కరోనా లాక్డౌన్ టైంలో, ఇప్పుడు త్వరలో అఫీషియల్ వేలో ప్లాట్ఫామ్ టికెట్ల ధరలు కూడా, ప్లాట్ఫామ్ టికెట్ కూడా ఇవ్వబోతా ఉన్నారు. అంటే రెగ్యులర్ ఫార్మాట్ కొన్ని ట్రైన్స్ తిప్పబోతా ఉన్నారు. ఆ రెగ్యులర్ ఫార్మాట్లో ట్రైన్లు తిప్పబోతున్నప్పుడు ఆటోమేటిక్గా రెగ్యులర్ జనాలు వస్తూ ఉంటారు, కాబట్టి వాళ్ళు ఎక్కువ మంది రాకుండా ఉండటం కోసం ఈ నిర్ణయం అంటా ఉన్నారు. ఇక ఇప్పుడు మీకు ఇమీడియట్గా గుర్తు రావాలి, మన పెట్రోల్ డీజిల్ విషయంలో కూడా ఇదే అన్నట్టున్నారండి మన వాళ్ళు అని, ఎగ్జాక్ట్గా ఇదే అన్నారు. పెట్రోల్ డీజిల్ రేట్లు ఏంటండి బాబు అసలు ఈ రకంగా పెంచుతున్నారంటే, విపరీతంగా వాడేస్తున్నారండి అందుకే ఈ రకంగా రేట్లు పెంచుతున్నాం అని. చాలా మంది జనాలు బాబు మీకు నమస్కారం అయ్యా, మేము వాడుతున్నాం కదండి రేట్లు పెంచేది ఏంటండి, రేట్లు తగ్గించాలి కదా, బ్యారల్ కాస్ట్ గతంతో పోల్చుకుంటే తక్కువే ఉంది కదా, రేటు తగ్గాల్సింది పెరగటం ఏంటి, మీరు వాడుతున్నారు కాబట్టి మేము పెంచుతున్నాం అని చెప్పేది ఏంటి, ఇదేమన్నా వ్యాపారమా? ప్రభుత్వం వ్యాపారం చేయకూడదని మోదీని పక్క చెప్తారు, మోదీ వ్యాపారం చేయొద్దని చెప్తున్న వాళ్ళు వ్యాపార ద్రోహంగా ఈ రకంగా రేట్లు పెంచుకుంటా పోతే ఎలా అంటే, లేదే చలికాలంలో రేట్లు ఇంతే ఉంటాయిలే, చలికాలంలో ఎక్కువ వాడతారు కదా, కొద్ది రోజులు అయితే వేసవకాలం వచ్చింది అప్పుడు చాలా తక్కువ వాడతారు, అప్పుడు ఆటోమేటిక్ రేట్లు తగ్గుతాయిలే అంటున్నారు. అసలు ఓట్లు వేసేటప్పుడు జనాలు ఎలా ఆలోచిస్తారేంటో తెలియదు కానీ, ఓట్లు వేయించుకోవటం కోసం ఆ నాయకులు జనాల దగ్గర వచ్చే కబుర్లు అంటే చూసారా, వాటి తాతల కబుర్లు అనమాట, ఏది ఓట్లు వేసిన తర్వాత గెలిచిన తర్వాత వాళ్ళు చెప్పే కబుర్లు ఇదిగో ఈరోజు అవే కనిపిస్తా ఉన్నాయి. ఐఎమ్ ష్యూర్ అండి ప్రపంచంలో ఏ దేశంలో ఏ రాజకీయ నాయకులు కూడా చెప్పనటువంటి కబుర్లు మన దేశంలో చెప్తా ఉంటారు. అదేంద్రా అంటే వాళ్ళు చేసినటువంటి పనులకు సంబంధించి జవాబుదారీతను ప్రజలు వహించాలి అంటారు. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు వాళ్ళ స్వలాభం కోసం అయితే అవి మన కోసం అంటారు. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వ ఖజానాలో డబ్బులు పెంచడానికైతే మీకోసమేనయ్యా, ఆ డబ్బులు మీకోసం వాడతామయ్యా అంటారు. స్వామి మా కోసం తర్వాత వాడదు కానీ ముందు మా నెత్తిని బండరాయి పెట్టకుండా చూడండి అని చెప్పేసి ఈరోజు జనాలు నెత్తినోరు మొత్తుకుంటా ఉన్నారు. అరే కొంతమంది అవసరం ఉన్న వాళ్ళు ఉంటారండి, ఒకళ్ళో ఇద్దరు వస్తారు పాపం వస్తువులు మోయటానికో, లేదంటే వాళ్ళని మంచి చెడు చూడటానికి ఒకళ్ళు ట్రైన్ల గురించి. ఫ్లాట్ ఫ్రంట్ ఇక్కడ 30 రూపాయలు ఏంటండి బాబు, నాకైతే చాలా దారుణంగా అనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ ట్విస్ట్ ఇచ్చారు, ఒక రకమైన పాజిటివ్ ట్విస్ట్, ఇదేంటంటే ఫీల్డ్ మేనేజ్మెంట్లో భాగంగా ఆయా స్టేషన్లకు సంబంధించి కావచ్చు, ఆయా డివిజన్ సంబంధించి కావచ్చు, డివిజనల్ రైల్వే మేనేజర్స్ ఉంటారు డిఆర్ఎంలు, వాళ్ళకి ఒక ఫీజిబిలిటీ ఇస్తున్నాం. అదేంటంటే ప్లాట్ఫామ్ టికెట్ ధరలు ఎంత ఉండాలి ఏంటనేది మీ చాయిస్, మీరే పెట్టుకోండి. కేంద్ర రైల్వే శాఖ అయితే తాజా నోటిఫికేషన్లో 30 రూపాయలు చెప్పి ప్రకటించింది, బట్ దాన్ని తక్కువ చేయటమో ఎక్కువ చేయటమో డిఆర్ఎంలకు ఇచ్చింది. నేను ఈ వీడియో ఇవ్వడానికి ప్రధాన ఉద్దేశం ఒకే ఒకటి, నమ్మి 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 ఒకళ్ళని గెలిపిస్తే వాళ్ళు ప్రతిదానికి కూడా మీకోసం చేస్తున్నాం మీకోసం చేస్తున్నాం అంటూ వాళ్ళకి నచ్చిన రీతి చేసుకుంటా పోతా ఉన్నారు. మరీ అంత గుడ్డిగా నమ్మకండి, అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు విలువ మన విలువ ఏంటో తెలుసుకొని వామ్మో ప్రజలు మరీ అంత గుడ్డిగా లేరు మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి రియలైజ్ అయ్యి నెమ్మదిగా మన ఫార్మాట్లోకి వస్తారు. అదర్వైజ్ వాళ్ళ ఫార్మాట్లోనే వెళ్తూ ఉంటారు, మనం పిచ్చోళ్ళగా గుడ్డలా వాళ్ళు ఫాలో అవుతూనే ఉంటే ఎక్కడ చోట నడ్డిరిగిపోతాం మనం. సో
ప్లీజ్ బీ కేర్ఫుల్ అబౌట్ అవర్ పొలిటీషియన్స్.